నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకంగా రీసర్వే చేపట్టాలి, అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. బాసిన వీధిలో కాలువ పనులకు శ్రీకారం, అనునిత్యం నగరాభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఖరీఫ్ సమయానికి విత్తనాలు ఎరువులు సిద్ధం, వ్యవసాయ శాఖ జడి రామారావు వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, జూలై ఆఖరి నాటికి రెండో దశ పనులను పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. తప్పులు దొరకకుండా జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సంబంధిత డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని పేర్కొన్నారు. పోస్పాడ్రేగా డెంకాడ్ మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆమె స్వయంగా ఈరోజు పరిశీలించారు. ముందుగా డెంకాడ్ మండలం మోపాడ గ్రామంలో ఆధునిక పరికరాల సాయంతో చేపడుతున్న రీసర్వేను పరిశీలించారు. రోవర్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగం గురించి ఆమె ఆరా తీశారు. డెంకాడ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్న ఆమె ఆన్లైన్లో వివరాల నమోదు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. వివిధ లాగిన్ల పనితీరును ఆమె పరిశీలించారు. విలేజ్ సర్వేయర్, విఆర్ఓ, తహసీల్దార్ లాగిన్లు, పెండింగ్లో ఉన్న దశలను సరిచూశారు. అలాగే పోస్పాడ్రేగా తహసీల్దార్ కార్యాలయంలో సర్వే, రెవెన్యూ విభాగపు అధికారులతో సమావేశమయ్యారు. రీసర్వే పూర్తి చేసుకున్న గ్రామాల్లో రైతుల పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానం చేయాలని ఆమె సూచించారు. ఈ పర్యటనలో ఆమెతో పాటు విజయనగరం ఆర్డీఓ సూర్యకళ, సర్వే విభాగపు ఏడీ త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 48వ డివిజన్ గాజుల డ్యాగ్లోని పడాల వీధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అంతం తీరును వివరిస్తూ ప్రజాస్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపైన ఆరా తీశారు. కాలువలు, వీధిదీపాలు సరిగా లేవని స్థానికులు వివరించగా వెంటనే అక్కడ ఉన్న అధికారులను పిలిచి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తక్షణమే చేపట్టాలని కోలగట్ల ఆదేశించారు. అవసరమైన చోట్ల కాలువ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ నడిపిల్లి ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజారంజక పాలన సాగుతుందని తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని, సమపాలనలో ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందుతుందని తెలియజేశారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు మధు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఎంతో ఓపిక, సహనంతో ఇంటింటికి వెళ్తూ ప్రజలను కలుస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడమే కాకుండా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, సహాయక కమిషనర్ ప్రసాదరావు, మాజీ కౌన్సిలర్ గార సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆరు రోజుల నుంచి ఈరోజు మన గడప గడప కార్యక్రమం ఆరో రోజు చేరింది. ఈరోజు 57 సచివాలయం సంబంధించి 48 వాటి పూర్తిగా ఈరోజుతో పూర్తవుతుంది. గడప గడప కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు, అలాగే కార్పొరేటర్ గారు, మేయర్ గారు, అందరూ గారు వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందివ్వడం జరిగింది. ప్రతి ఒక్క పథకం గురించి తెలుసుకుని వాళ్ళకి అందించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క పథకం అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు మౌలిక సదుపాయాల కోసం ఏమైనా తక్షణమే స్పందిస్తూ ఎమ్మెల్యే గారు తక్షణమే ఎలక్ట్రిక్ అవనమండి, వాటర్ అవనమండి, రోడ్లు అవనమండి, ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా వెంటనే అధికారులకు చెప్పి దాన్ని పూర్తి చేయడం జరుగుతుందండి. అలాగే దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగడం నాకైతే తెలియదు. ఏ రాష్ట్రం దేశం మొత్తం మీద ఈ ఆంధ్రప్రదేశ్ తప్ప మరి ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలు అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఏవైతే ఆ వాగ్దానాలు చేశారో ప్రతి ఒక్క వాగ్దానాన్ని పూర్తిగా 100% నెరవేర్చడంలో ఎటువంటి సందేహం లేదండి. ఇంకా కాకుండా ఇంకా ఎక్స్ట్రా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకేమైనా రానిపోయేమైనా పనులు అవనే పనులు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేయడం జరిగింది. పూర్తిగా 100% మొత్తం ఒక కార్యక్రమం పూర్తిగా నిర్వహించడం జరిగింది. ఇందో డివిజన్ 57వ సచివాలయం ఈరోజు వరకు ప్రతి గడపకి వెళ్తే అందరూ కూడా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి వచ్చాయి, ఏం చేశారు, హౌసింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు నోట్ చేసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే 3-4 రోజుల్లో కంప్లీట్ చేసడానికి అందరికీ హామీ ఇచ్చారు. అవి నెరవేరిపోతే నెక్స్ట్ గడప గడపకి కార్యక్రమంలో అందరూ కూడా
మాకు అన్ని పథకాలు అందాయి. ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు. ఒకటి అరే ఇబ్బంది ఉంటే నోట్ చేసుకుంటున్నారు, ఎమ్మెల్యే గారు దగ్గర నోట్ చేస్తున్నారు, అది త్వరలోనే అయ్యేటట్టు చేయిస్తానన్నారు. ముఖ్యంగా 48వ డివిజన్లో గడప గడపకి కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరి సోదరులకు ధన్యవాదాలు చెప్తున్నాను. నగరంలో ఒక వ్యక్తి ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరి ఏమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని కొత్తపేటలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కొర్నాన లక్ష్మణరావు అనే యువకుడు నాటు బండికి ఉరివేసుకుని ఈరోజు తెల్లవారుజామున కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. భార్యతో తగాదాలు ఉండడంతో 2 సంవత్సరాలుగా ఇరువురు వేరువేరుగా ఉంటున్నారు. లక్ష్మణరావు కొత్తపేటలోని తన తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడు. మృతుడు నగరంలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. మృతుడు తల్లి మాత్రం తన కుమారుడు చాలా మంచివాడని, అందరితో సౌమ్యంగా ఉంటాడని, ఎవరితో తగాదాలు పెట్టుకోలేదని, ఇది ఏ విధంగా జరిగిందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి విచారణ చేపట్టాలని ఆమె కోరుకుంటున్నారు. మృతుడికి మద్యం తాగే అలవాటు ఎక్కువగా ఉండడంతో నిన్న రాత్రి త్రాగే సమయంలో ఎవరైనా కొట్టి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం వినాశానికి దారితీస్తుంది అనడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణలు. ఇది ఆత్మహత్య లేక హత్య అన్న విషయాన్ని పోలీసులు త్వరితగతిన విచారణ చేయవలసి ఉంది. వేరే షాప్, నేను వేరే షాప్లో చేస్తాను. ఎప్పుడులాగే ఉదయం సాయంత్రం రోజు చూసేదాన్ని. తప్పించి ఎలా చనిపోయాడు అనేది తెలియదు నాకు కూడా. నాకు ఉదయం తెల్లవారుజాము 5:30 తెలిస్తే నేను వచ్చాను. నేను అదే వీధిలో ఉంటాను సార్. పక్క పక్క వీధి, ఆలో ఎక్క వీధిలో ఉంటాం. అంటే మా అత్తలు ఇంట్లో ఉంటున్నాను. నేను వేరే ఉంటున్నాను. చిన్న గొడవలు అవుతున్నాయి. ఆ గొడవల వల్ల వేరే ఉన్నాను. ఇంతో ఈదిలో వాళ్ళు చెప్పారు సార్, ఇలా మా నాన్నగారు వచ్చి ఇలా మీ ఆయన గవ్వుకొని లేచి పడుకొని లేచిందని గబగబ వచ్చింది సార్. నాకు తెలియదు ఎలాగో ఏ టైం అనేది, రాత్రి ఏడు జరిగింది అన్నది కూడా నాకు తెలియదు. నిన్న ఉదయం షాప్కి వెళ్ళేటప్పుడు షాప్కి వచ్చాడు. వస్తే నేను అప్పటికి మా షాప్ దగ్గర తెలుస్తాను, తెలిసేవాడిని చూశాను. క్యారేజ్ పెట్టుకుని లోపలికి వెళ్ళడం చూశాను షాప్లో. మళ్ళీ సాయంత్రం వదిలేసిన తర్వాత కూరగాయకుంటున్నాను. అక్కడ సార్ చూశాను, మా అత్తగారిని బండి మీద తీసుకొస్తారు. అలా ఇంటి దగ్గర బాగా కూర్చొని చూడడం అంతే. మేము అంతకు మించి చూడలేదు అబ్బాయి. లేదు సార్, అలా గొడవ అబ్బాయి అయితే కాదు. చాలా మంచివాడు. చేస్తున్నాడు. 10 గంటలకు షాప్ నిండి వచ్చాము ఇద్దరు. మీని టీవీ చూస్తున్నాడు, సెల్ చూస్తున్నాడు. సెల్ చూస్తున్నాడు వల్ల ఎవరు ఫోన్ చేశారో తెలియదు. 11 అయింది, ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. 12 అయింది, కుక్క పిల్లని పట్టుకొని ఇంటికి వచ్చాడు. బండి తేలం ఇవ్వమని బండి పట్టుకొని వెళ్ళాడు. బండి పట్టుకొని వెళ్ళిన మనిషి మరి కనబడలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము ఎత్తట్లేదు. 1 గంట 9 నిమిషాలు రిటర్న్ వచ్చింది ఆడు ఫోన్ తిన్నాకు. ఆ వెంటనే ఎత్తి లోపు కట్ అయిపోయింది. కట్ అయిపోతే అప్పటికి మళ్ళీ నేను చేస్తే మరి అట్నే మరి ఫోన్ లేదు. తెల్లవారు 3 గంటలు అయింది. మా గేట్ కొట్టి మా ఇంటికి ఎదురుగుండా సూర్యుని దగ్గర ఉరేసుకుని ఉన్నాడు బయట. మరి ఏంటి జరిగింది అనేది మాకు తెలియదు. అలా కొడుకు మంచోడు కాదు అనడానికి కాదు, వాళ్ళతో పగులు చేస్తాడు అనడానికి కాదు, ఎవరితో విరోధం ఉందనడానికి లేదు. ఇంట్లోనే బయటికి రాడు. మంగళవారం షాప్ సెలవు వస్తే అక్కడికి వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే ఇంట్లో ఉండడు. తిరగాలనుకుంటే మాతో తిరగడం, లేకపోతే లేదు. అది ఒక కొడుకు మటుకు ఉన్నాడు అంతే. ఆ కొడుకు అమ్మ ఆడే ప్రపంచకం. అంతకు మించి ఇంకేట్లేదు. అక్కడ కారణం చెప్పాలంటే మేము ఇంకంత మించి ఏది చెప్పలేము. వాడు షెడ్డోడుగా అయితే పోను. అమ్మాయి నేలతో తగులు తెచ్చినాడు అంటే తగులు తెచ్చాడు, ఎవరో కొట్టిస్తారని మేము చెప్దాం. మరి దానికి ఏది జరిగింది అనేది ఆ విషయాన్ని మీరే చేసి చెప్పాలి తప్ప మేము కామా అక్కడ. జగనన్న సురక్ష కార్యక్రమం అమలుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమీక్ష సమావేశంలో జగనన్న సురక్ష, గృహ నిర్మాణం, ప్రాధాన్యత, భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించి
ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో 24వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుందని, అందుకుగాను సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు గల అవసరాలకు ముందుగా తెలుసుకుని సమస్యలను యాప్ నందు అప్లోడ్ చేసి మండల్ టీం వచ్చే సమయానికి సర్టిఫికెట్లు పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి ముందస్తుగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ ప్రక్రియపై సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు ముందస్తుగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బొబ్బిలి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం గోడ కానుకుని గత 20-30 సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న 25 మంది పేదల బడ్డీలను తొలగించి పేదల కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయమని మున్సిపల్ అధికారులను బొబ్బిలి యువరాజ, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయన ప్రశ్నించారు. కోర్టులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మరలా ఆ షాపులు అక్కడ పెట్టే వరకు తాను పోరాటం చేస్తానని సవాల్ విసిరారు. దమ్ముంటే పూల్బాగ్ రోడ్ను, మార్కెట్ రోడ్ను బాగు చేయాలని, ఆక్రమణ తొలగించాలని అధికార పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. 15 రోజుల్లోగా బొబ్బిల్లో అన్ని రోడ్లను బాగు చేయకపోతే తాను బొబ్బిల్ని అష్ట దిగ్బంధనం చేస్తానని హెచ్చరించారు. టీటీడీ దగ్గర తొలగించిన 25 మంది బడ్డీలను వెంటనే అక్కడే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే తాను పోరాటాన్ని ఉధృతం చేస్తానని హెచ్చరించారు. నగరంలోని 22వ డివిజన్ బాసిన వీధిలో కాలువ నిర్మాణ పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల శంకుస్థాపన చేశారు. స్థానిక మరిడమ్మ ఆలయం దర్శించుకున్న అనంతరం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బవిరెడ్డి సతీష్, వైసీపీ నాయకులు రామారావు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించడంలో భాగంగా బాసిన వీధిలో కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రత్యేకమైన దృష్టితో తమ డివిజన్ అభివృద్ధికి ఎల్లలేని కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, జోనల్ ఇన్ఛార్జ్ కంటుభుక్త తవిట్రాజు తదితరులు పాల్గొన్నారు. వెంటనే వార్డు పర్యటనలు మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రతిసారి కూడా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరోవైపు వార్డు అభివృద్ధిలో భాగంగా వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలు ఏవైతే అతని దృష్టికి తీసుకొని వచ్చారో అవన్నీ కూడా శంకుస్థాపన చేసి ప్రారంభం చేసిన ఘనత ఏదైనా ఉందంటే గౌరవ శాసనసభ సభ్యుల వరకే దక్కుతుంది. ఎందుకంటే ఈ రోజు మేము శంకుస్థాపన చేశామంటే ఖచ్చితంగా మా చేతుల మీదుగా ప్రారంభం చేసే ఘనత ఏదైనా ఉందంటే మా నాయకులకు దక్కుతుంది. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కూడా మేము మా హయాంలో పూర్తి చేయడం జరిగింది. నాకు తెలిసి వార్డులో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వార్డు అభివృద్ధి పనులు కావచ్చు, ఏమైనా కొన్ని మాత్రమే మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మిగతా అన్నీ కూడా అతను గత 35 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ప్రజలకు ఏమి కావాలో ముందుగుండా తెలుసుకొని భవిష్యత్తులో ఈ కష్టం వస్తుందంటే ఇప్పుడు మనం చేస్తున్న సీసీ డ్రైన్స్ కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. రాబోయే తరాలు ఇబ్బంది పడకూడదు, రాబోయే 30 సంవత్సరాల వరకు ఇక్కడ స్థానిక ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ సీసీ డ్రైన్ ఎంతైనా అవసరం అని ప్రస్తుతం జరుగుతున్న పనిని ఏదైతే ఉందో అది మన శాసనసభ సభ్యులు గుర్తించి శాంక్షన్ చేయించి మా చేతుల మీదుగా అది శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు కూడా మీడియా ముఖంగా మేము ధైర్యంగా ఇంకొక మాట చెప్పగలుగుతున్నాం. అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా సంక్షేమ ఫలాలు అందలేదు అంటే ఖచ్చితంగా మీరు మాకు కలవండి, మేము చేసి పడతామని మరొకసారి తెలియజేసుకుంటున్నాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జిల్లాలో ఖరీఫ్కి సంబంధించినటువంటి వరి విత్తనాలను రైతులకు అందజేస్తున్నామని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విటి రామారావు తెలియజేశారు. ఈరోజు కలెక్టరేట్లో తన ఛాంబర్లో ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకున్నామని చెప్పారు. ఎవరికైతే విత్తనాలు, ఎరువులు కావాలని అనుకుంటారో వారు సంబంధిత సచివాలయ వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆయన చెప్పారు. రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించిందని తెలియజేశారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు రైతు భరోసా నిధులను ఇప్పటికే అందజేశామని, పిఎం కిసాన్ నిధులను జూలైలో రైతుల ఖాతాల్లో వేస్తామని స్పష్టం చేశారు. మనం రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మనం విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ పంటకాలంలో మనకి 93,000 హెక్టార్స్లో వరి పంట సాగు అవుతుందండి. ముఖ్యంగా దీని కొరకు విత్తనములు మరియు ఎరువులు ప్రణాళికను ఆల్రెడీ మనం రూపొందించడం జరిగింది.
అదేవిధంగా విత్తనాలను కూడా మరి వివిధ ఆర్బికేస్లో పొజిషనింగ్ కూడా చేయడం జరిగిందండి. అంటే మన జిల్లా చూసుకున్నట్లయితే ఖరీఫ్లో మనకి గత సంవత్సరం చూసుకున్నట్లయితే మనం 40,000 క్వింటాల్స్ వరకు కూడా వరి విత్తనాలని 10 రూపాయలు కేజీకి రాయితీతో మనం సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి మనం పోయిన సంవత్సరం కన్నా కొంచెం ఎక్కువగా అంటే 42,308 క్వింటాల్స్ వరకు కూడా ఈ వరి విత్తనాలని సరఫరా చేయడానికి ప్రణాళిక మనం చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకి స్టేట్ ఆఫీస్ నుంచి కూడా మనకు దీనికి సంబంధించిన ప్రణాళికను ఆమోదించి వారు వీటన్నిటి మన అలాట్మెంట్ ఆమోదించడం జరిగిందనమాట. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరి వివిధ ఆర్బికేస్లో రైతు సోదరులు తమ పరిధిలో గల ఆర్బికలకు వెళ్ళి వాళ్ళు ఈ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అదేవిధంగా మనకు అక్కడ ఉన్న ఆర్బికేషన్ ఈ రిజిస్ట్రేషన్ చేపట్టడంతో పాటు ఆ విత్తనాలకు సంబంధించిన ఖరీదును కూడా అంటే కేజీకి 10 రూపాయలు తగ్గించి అంటే 819 నుంచి 897 రూపాయల వరకు ఉందన్నమాట ఒక బస్తా విత్తనాల ఖరీదు 30 కేజీల విత్తనాలని. సో ఈ విధంగా మరి ఆ విత్తనాల యొక్క ఖరీదును కూడా మనకి సబ్సిడీ పోను మిగతా సొమ్మును రైతులు అక్కడ ఆర్బికేషన్ అండ్ చెల్లించినట్లయితే విత్తనాలని ఏపీ సీడ్ వారు పొజిషన్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జిల్లాలో ప్రస్తుతానికి మన 19,000 క్వింటాల్స్ వరి విత్తనాలని వివిధ ఆర్బికేల్లో మనం పొజిషన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఎరువుల విషయం చూసుకున్నట్లయితే మరి ఖరీఫ్ పంట కాలంలో మనకి 47,000 మెట్రిక్ టన్స్ ఎరువులు మనకు అవసరం ఉందండి. దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా మనకి స్టేట్ ఆఫీస్ కమిషనర్ గారి కార్యాలయం వారు ఆమోదించడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనకి ఎరువుల యొక్క వ్యాగన్స్ కూడా వస్తూ ఉన్నాయండి. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న ఎరువులు మనం చూసుకున్నట్లయితే మన 17,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా మనకి వివిధ ఎరువుల షాపులు అంటే ప్రైవేట్ ఎరువుల షాపులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆర్బికేస్లో చూసుకున్నట్లయితే 5,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా ఆర్బికేస్లో వివిధ ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయండి. అలాగే ఒక 2,000 మెట్రిక్ టన్స్ మనకి బఫర్ స్టాక్గా మనకి ఏపీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట అండి. ఈ విధంగా మనకి 17+7 అంటే మొత్తం మీద 24,000 మెట్రిక్ టన్స్ మన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయండి. అందుకని రైతులు ఎవరు మన ఎరువుల విషయం కానీ విత్తనాల విషయం కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రహదారి భద్రతలు నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఏ విధంగా ఇస్తున్నారు అన్న అంశాలపై రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్తో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. విద్యా సంవత్సరం జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. అయితే ఈ విద్యా సంవత్సరం సంబంధించి అంటే ఎక్కువగా స్కూల్ బస్సుల్లో విద్యార్థులందరూ కూడా ప్రయాణం చేస్తుంటారు. అయితే స్కూల్ బస్సులు అనేవి చాలా సురక్షితంగా అంటే చాలా ఫిట్నెస్గా ఉండడానికి చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు అన్న విషయాలపై మనం ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయంలో మనం ప్రస్తుతం ఉన్నాం. రవాణా శాఖ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు స్కూల్ బస్ ఫిట్నెస్ ఏ విధంగా ఉంటుంది, స్కూల్ బస్ ఫిట్నెస్కి ఏ విధంగా మనకు ఫిట్నెస్ ఏ విధంగా ఉండాలంటారు స్కూల్ బస్సులు అనేవి? స్కూల్ బస్సుకి సంబంధించి చాలా గవర్నమెంటు చాలా ఎక్స్ట్రా కేరింగ్ తీసుకోవడం మీద దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ మనం బస్సు ఎక్కేటప్పటికి ఫుట్పాత్ ఎంత తక్కువలో ఉండాలా అనేది మెజర్ చెప్పింది. దాని ప్రకారం అది ఉన్నాయా లేదో చూస్తున్నాము. ఎమర్జెన్సీ పర్పస్లో ఫస్ట్ ఎయిడ్ ఉందా లేదా, నెక్స్ట్ ఫైర్ ఎగ్జాస్టర్ ఉందా లేదా, ఆ విధంగా అవన్నీ చూడడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఎక్స్ట్రా ఏంటంటే మిగతా డ్రైవర్ల కంటే స్కూల్ బస్ డ్రైవర్లకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి డ్రైవరు ఉండాలి. వాళ్ళు కూడా 50 సంవత్సరాల వయసు దాటని వాళ్ళు ఉండాలి అనేది గవర్నమెంట్ ప్రత్యేకించి పెట్టినటువంటి నిబంధన. దానికి సంబంధించి ప్రతి వెహికల్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ప్రత్యేకించి మా ఇన్స్పెక్టర్స్ అంతా ఒక టీం వర్క్గా వెళ్ళి చేస్తున్నాం. మోరోవర్ ఇంకెవరైనా తప్పించుకొని తిరుగుతున్నారా అని చెప్పేది ఎన్ఫోర్స్ కూడా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా అంటే ఒక స్కూల్ నుంచి బస్సులు అయితే తక్కువ ఉంటున్నాయి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటున్నారు బస్సుల్లో కూడా, ఎక్కువ మందిని పిల్లలను ఎక్కించే పరిస్థితుల్లో కూడా మనకి ఆ వివరాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏంటి ఒక బస్సుకి ఎంతమంది పిల్లల్ని ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాలి, దాంతోపాటు సహాయకులు కూడా ఉండవలసినటువంటి పరిస్థితి అంటే పిల్లలు దిగేటప్పుడు కానీ లేకపోతే మళ్ళీ బస్సు ఎక్కేటప్పుడు కానీ ఉండాలి, అలాంటి నిబంధనలు ఏమి ఉన్నాయి, అసలు దాని గురించి ఏం చెప్పారు? దానికి సంబంధించి కూడా నిబంధనలు పొందుపరచడం అనేది జరిగిందండి. ఒక అటెండెంట్ ఉండాలి, డ్రైవర్తో పాటు ఒక హెల్పర్ అదే అటెండెంట్ ఒకరు ఉండాలి పిల్లల్ని ఎక్కించి దించేటప్పుడు. తర్వాత పేరెంట్ కమిటీలకు సంబంధించి ఒక పేరెంట్ ఎవరైనా కమిటీ మెంబర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకరు బస్సులో ఉండాలి. ఓవర్లోడ్ దగ్గరకు వచ్చేసరికి ఏ బస్సులో సీటింగ్ కెపాసిటీ బట్టి ఎంతమంది ఉన్నారో లేదని చూసి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే స్కూల్ యాజమాన్యంతో మేము పిలిచి మాట్లాడడం జరిగింది.
ఓవర్లోడ్కి ఎట్టి పరిస్థితులు క్షమించే పరిస్థితి లేదని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైనా ఉంటే కూడాను వాళ్ళకి ఫైన్ వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి. సార్, అయితే అదేవిధంగా అంటే ప్రమాదాలు ఎక్కువగా అంటే మన జిల్లాలో ప్రస్తుతానికి అయితే గత ఏడాది ఎలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగాయా, లేకపోతే ప్రమాదాలు జరగకుండా ఉండడానికి వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మీరు? డ్రైవర్లకి ప్రత్యేకించి పరీక్షలు చేయించమని చెప్పేసి చెప్తున్నాం. మేము కూడా రోడ్ సేఫ్టీలో భాగంగా స్కూల్ డ్రైవర్ల తాలూకా విజన్ మీద, వాళ్ళ తాలూకా హెల్త్ మీద ప్రత్యేకించి మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. వాళ్ళకి బీపీ షుగర్ టెస్టులు చేయిస్తున్నాం, ఐ టెస్టులు చేయిస్తున్నాం, లేని వాళ్ళకి కళ్ళద్దాలు ఇస్తున్నాం. మరీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే సర్జరీ కూడా ఒకటి రెండు సందర్భాల్లో పంపించి సర్జరీ కూడా చేయించే పరిస్థితి కూడా విజయనగరం జిల్లాలో ప్రత్యేకించి జరిగింది. ఎటువంటి ప్రమాదాలు లేకుండా రవాణా శాఖ ప్రత్యేకించి దృష్టి అనేది స్కూల్ బస్సుల మీద పెట్టడం అనేది జరిగిందండి. తర్వాత అయితే ఇంతవరకు అంటే మన జిల్లాలో ఎన్ని ప్రైవేట్ బస్సులు మనకి ప్రస్తుతం ఇక్కడికి మనకు వచ్చి ఫిట్నెస్ చేసుకున్నాయి? మీరు ఎన్ని బస్సులకు మీరు ఫిట్నెస్ ఇచ్చారు? ఇంకా బస్సులు ఏమి వస్తున్నాయా? ఎన్ని వాటిని రిజెక్ట్ చేశారు చెప్పండి. సుమారుగా స్కూల్ తాలూకా బస్సు లైఫ్ని 15 సంవత్సరాలుగా గవర్నమెంట్ నిర్ధారించడం జరిగింది. 15 సంవత్సరాల వరకు ఎన్ని బళ్ళు ఉన్నాయా అనేది మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాం. తీస్తే 533 జిల్లాలో బస్సులు ఉండగా గాను 442 బస్సుల వరకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ వెహికల్స్ రోడ్డు మీదకి వస్తే వాటిని సీజ్ చేసి వాటి కండిషన్ పొజిషన్ ఏంటో చూద్దామని సెన్స్ అనుకున్నాం. మా పర్సనల్ ఎంక్వైరీలో కూడాను బళ్ళులు కొంచెం బస్సులు కొంచెం ఎక్కువ రిపేర్స్ ఉండడం వల్ల అవన్నీ స్క్రాప్ పరిస్థితిలో ఉన్నాయంటున్నారు. దాని మీద ఒక కమిటీ వేస్తుంది గవర్నమెంట్, అవి చేసి అవి రోడ్డు వర్తీగా ఉంటాయా ఉండవా అని దాని మీద నిర్ధారించుకున్న తర్వాత వాటికి ఫిట్నెస్ ఇద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నామండి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఒక రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజి న్యూస్, రవాణా శాఖ కార్యాలయం నుంచి విజయనగరం. భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల సేవ సుపరిపాలన పూర్తయిన సందర్భంగా విజయనగరం వెస్ట్ మండల అధ్యక్షులు పసుపునాటి గిరిబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం చేసిన కేటాయింపులు, ఇచ్చే నిధులు, వివిధ ప్రాజెక్టుల మంజూరుకు సంబంధించిన గృహ సంపర్క్ అభియాన్ కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ బొబ్బిలి శ్రీను, విజయనగరం జిల్లా భాజపా ఇన్ఛార్జ్ రామరాజు, స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ కుసుమంత్ సుబ్బారావు, ఇమ్మంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు. యావత్ దేశం మొత్తం ఈ యొక్క ఉత్సవాలుగా మనం చేసుకోవడం జరుగుతుంది. ఆయన పరిపాలన ప్రజలకి అలాగే యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శనీయంగా ఉన్నది. ఆ సందర్భంగానే ఈరోజు 24వ వార్డులో సేవా సుపరిపాలన సందర్భంగా ప్రతి ఇంటింటికి కూడా 24వ వార్డులో మన గిరిగారు పైడరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా కరపత్రాలని పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంట్లో ప్రతి తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి మార్పులకి గాను వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆస్వాదించడం, మమ్మల్ని ఆహ్వానించడం, రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకే మేము అందరం మీ వైపే ఉన్నామని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా ఆనందదాయకంగా ఇది ఉంది. ఏదో ఇది ఒక పండగ వాతావరణంగా ఈ యొక్క సేవా సుపరిపాలన అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతి ఇంటింటికి యావత్ దేశం మొత్తం కూడా మీ యొక్క సమావేశాన్ని మనం తెలియపరచేయడం జరుగుతుంది. ఆ సందర్భంగానే విజయనగరం జిల్లా కోట జంక్షన్ దగ్గర 22వ తేదీన భారీ బహిరంగ సభని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకి మన ముంబై నుండి మన ఎంపీ గారైనటువంటి మనోజ్ కోటక్ గారు, సోమ్ వీర్రాజ్ గారు, అలాగే మన ప్రధాన కార్యదర్శి మన పివిఎన్ మాధవ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, విష్ణుకుమార్ రాజు గారు, అనేక ముఖ్య నాయకులు ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క 9 ఏళ్ల పరిపాలన ఏ విధంగా చేశారు, ఎన్ని చెప్పారు, చెప్పనివి కూడా ఎన్ని చేశారు అనే వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ ప్రజలకు వివరించడానికి, పూర్తిగా చెప్పడానికి రావడం జరుగుతుంది. భోగాపురం మండలం ముంజేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీలో డ్రైనేజీ నిర్మాణానికి అధికారులు, పోలీసు బలగాలతో అక్కడికి చేరుకోగా సిద్ధార్థ కాలనీ దళితులంతా డ్రైనేజీ నిర్మాణం చేయవద్దంటూ ఆందోళన చేపట్టారు. ఈ డ్రైనేజీ నిర్మాణానికి ముంజేరు గ్రామానికి చెందిన ప్రజలు వాడుక నీరు,
మా కాలనీ గుండా డ్రైనేజీ ద్వారా మళ్ళిస్తే మాకు అంటు రోగాలతో పాటు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అందుకు డ్రైనేజీ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో చేపడితే మేము ఊరుకునేది లేదని దళిత మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే అధికారులు పోలీసులు ఆ గ్రామ పెద్దలకు మహిళలకు వివరించినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో సమస్య జటిలమైంది. ఇప్పటికే 3 సార్లు పోలీసుల సహకారంతో గ్రామంలోకి వెళ్ళినప్పటికీ దళితులు ససేమేర అనంతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు వారం రోజులు సిద్ధార్థ కాలనీ వాసులు గడువిచ్చి అధికార యంత్రాంగం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ రోజుకే బాగా డివైడ్ అయిపోయాం. ఆ గ్రామం ఒకటి, ఈ గ్రామం ఒకటి. ముందే సిద్ధార్థ కాలనీ మాకు డ్రైనేజ్ ఇష్యూ గత 4 సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఇప్పుడు 6 నెలల నుంచి మా కాలనీకి దారేది లేకుండా బంద్ చేస్తారు సార్. అయితే ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అందరూ వస్తారు, ఎవరూ మాకు న్యాయం చేయలేదు. అయితే ఇప్పుడు మాకైతే తవ్వి మా కాలనీ పక్క నుంచి తవ్వించాలంటే మాది 250 గడప ఉంది సార్. తర్వాత స్కూల్ కూడా ఉంది. పక్క నుంచి వెళ్ళిన కాలం అవతల గడ్లోకి వెళ్ళి ఆ గడ్లో నీళ్లు తాగడం, స్నానాలు చేయడం, ఆవులు నీళ్లు తాగడం అన్ని జరుగుతాయి. కానీ అవి ఏటి పట్టించుకోకుండా ఇలాగ మమ్మల్ని బెదిరించి భయపెట్టి జేసీపీలు తెచ్చి పోలీస్ బెటాలియన్ తీసుకొచ్చి మా మర్ద దౌర్జన్యంగా తవ్వడానికి చూస్తాను సార్ ఓసీఓలు. మాకు ఎంత మాత్రమే ఈ కాలా ఇటుకాసి వస్తే మేము ఒప్పుకునేది లేదు. మా ఇంటి వంచు దయించి ప్రజలందరూ, తర్వాత కలెక్టర్ మేడం, ఆర్డీఓ మేడం, వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం జరుగుతుందని చూస్తాను. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గతంలో ఏదైతే కలవర్త ఉందో పాత కలవర్త మీదుగా ఆ డ్రైనేజీ పాత డ్రైనేజ్ వ్యవస్థలు పోవాలని చెప్పి మేము అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ మా పక్క ఎటువంటి స్పందన కనిపించకుండా యథావిధిగా గత 6 మాసం నుంచి మా మీద ఉత్తేజిస్తూ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తూ మాట మాటకి రేపు వచ్చి కాలు తెస్తారు, ఈవెంట్ కాలు తెస్తారు, జేసీబీని తీసుకొచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి మా మీద భయాందోళనకు గురి చేస్తున్న టైంలో మా మహిళలు, మా గ్రామస్తులందరూ ఒకటే కోరుకుంటున్నాము. మీడియా తరపు నుంచి, ప్రభుత్వ అధికారుల తరపు నుంచి, ప్రభుత్వ ప్రజాప్రతినిధుల తరపు నుంచి ఒకటి కోరుకుంటున్నాడంటే దయచేసి ఏదైతే పాత డ్రైనేజ్ వ్యవస్థ ఉందో దాన్ని పునరుద్ధరించి అదే కావు నీరు మీద బయట పంపించాలని. ఇదే పక్కన ఇదే డ్రైనేజ్ తగినట్టయితే పక్కన స్కూల్ ఉంది, స్కూల్లో ఇంచుమించు 50 మంది పిల్లలు చదువుతున్నారు. పక్కనే మాకు ఇంచుమించు 150 గ్రామస్తులు మేము కుటుంబం మేము జీవిస్తున్నాము. లేకపోతే డ్రైనేజ్ ఏమైనా డ్యామేజ్ అయినట్టయితే ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు కట్ట ఇప్పుడులో ఉండిపో, భవిష్యత్తులో దాని ద్వారా పర్యవేక్షణ చాలా ఎక్కువ ఉంటుంది. అంతే రేపు వాటర్ స్టాక్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే మిగిలిన కూలుకోవడం వల్ల కానీ, లేకపోతే రోగాలు వచ్చి అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురవుతాం. కాబట్టి దయచేసి విజయనగరంలోని కొత్తపేట ప్రాంతంలో గల పాత శ్మశాన వాటికి సమీపంలో ఉన్న కోనేరు కానుకొని అనధికారికంగా ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు కోరారు. టీడీపీ నాయకులు కనకల మురళీమోహన్, అవిప్రాజుతో పాటు పలువురు నాయకులు జిల్లా కలెక్టర్కు ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణానికి చెందిన పలు ప్రాంతాల్లో చెత్త అక్కడ వేస్తున్నారని తెలియజేశారు. డంపింగ్ యార్డులో తెగపడిన ఆవు తల్లు కనబడడం వల్ల ఆ ప్రాంతంలో అనధికార కబేలా నడుపుతున్నట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. దీంతో వైఎస్ఆర్ నగర్, కొండకరకం, కొండ వెలగడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. కొత్తపేటకి ఓంపేట సెంటర్లో ఒక పూర్వం నుంచి కాష్టం ఉందండి. ఆ కాష్టంలోనూ అనధికారికంగా డంప్ యార్డ్ తయారు చేసి అక్కడ ఆవు తలలు, కమేళ్ళు ఏర్పాటు చేసి ఇదంతా తెచ్చి రోడ్డు మీద వేస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డు మీద ఏంటంటే 24 అవర్స్ ఆ రోడ్డు ఇప్పుడు ప్రజలు నడుస్తుంటారు. ఎందుకంటే అది కొన్ని వేలు కొన్ని గ్రామాలు వెళ్తారండి రూట్. అది నెక్స్ట్ అక్కడ పక్కనే వైఎస్ఆర్ నగర్ ఒకటి ఉందండి. అది అక్కడ పక్కని చిన్న మొన్న హాస్పిటల్ ఒక పెట్టారండి. ఆ హాస్పిటల్లో ఒక 10 మీటర్లోనూ ఇవన్నీ జరుగుతున్నాయండి. కానీ హాస్పిటల్కి వెళ్ళవలసినందుకు ఇవన్నీ చూసి ఆ హాస్పిటల్కి అవి వెళ్ళట్లేదండి. ఏడు ఈ హాస్పిటల్కి వెళ్తామో, ఈ హాస్పిటల్కి వెళ్తే మన బతికి వెళ్ళవస్తుంది దీని మీద అది అలా ఉండిపోయి. పట్టణం మరి కొత్తపేట ప్రాంతంలో మరి ఓల్డ్ బరియల్ గ్రౌండ్ అక్కడ శ్మశాన వాటికి అందరికీ తెలిసిందే. అక్కడ గ్రంథికత అయిపోయినది కూడా ఉంది. మరి ఆ సమీపంలో ఒక అనాథరైజ్డ్గా డంపింగ్ యార్డ్ ఏర్పడమే కాకుండా ఆ డంపింగ్ యార్డ్లో అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఒక అనధికారికంగా ఒక పశువుల కమేళా అయితే నడుస్తుంది.
ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే అక్కడ ఆవుల తలలు తెగి ఆ డంపింగ్ యార్డ్లో వేసేస్తున్నారు. ఎంత దారుణం అంటే అది వైఎస్ఆర్ నగర్కి అటు పండగార్కం ఎలగడ కాకుండా ఒక 20 గ్రామాలకు వెళ్ళే పోవ. మరి అక్కడ ఇలా చేయడం వల్ల గుంపులు గుంపుల్లోకి కుక్కలు వచ్చేసి వాటి మీద పడ్డం. ఒకవైపు ఈ గ్రామాలకు వెళ్ళే వాళ్ళు అక్కడ శ్మశానానికి అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు ఏ గుంపు పడిపోతుందో ప్రమాదం. మరి ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. ముందుగా అక్కడ డంపింగ్ యార్డ్ తీసేయాలి. నెక్స్ట్ ఈ అనధికారికంగా ఎవరైతే పశువుల కమేళాలు నడుపుతున్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేసి వెంటనే వారి మీద తీవ్ర చర్యలు తీసుకొని మరి ప్రజలకు ఆ ఇబ్బంది తొలగించాలని కలెక్టర్ గారిని కోరుతూ. వాజీ వార్తల్లో కాసేపు విరామం. బ్యాక్ టు న్యూస్. ఆగస్టు 6వ తేదీన వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు నూకరాజు తెలియజేశారు. ఆర్యవైశ్య సంఘం భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం డాబా గార్డెన్స్లో అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 6వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి పరిచయ వేదిక జరుగుతుందని పేర్కొన్నారు. సంఘం ద్వారా గత 41 సంవత్సరాలుగా పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దుర్గా సోమేశ్వరరావు తదితరులతో కలిసి కరపత్రాలు కూడా విడుదల చేశారు. వధూవరుల పరిచయ సభ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ సంఘం స్థాపించి 73 దసరా నాడు ఓపెన్ చేసుకున్నాం.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా మేము జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమాల్లో ఇప్పుడు 50వ సంవత్సరాలు కంప్లీట్గా అవుతూ రేపు దసరా కంప్లీట్ అయ్యి 51వ సంవత్సరానికి అడుగు పెడతాం. ఇది మాకు సన్నోత్సవాలు. ఈ విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ విజయనగరంలో మీ ప్రసవాల కోఆపరేషన్తో ఆర్యవైశ్యులందరికీ ఈ మెసేజ్ కమ్యూనిటీ బేసిస్ మీద ఉన్నది ఈ కార్యక్రమం మీరు తెలియపరచాలని మేము కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసవాలు విజయనగరం ప్రసవాలందరికీ ధన్యవాదాలు. ఈ వధువుల పరిసభ నిర్విఘ్నంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరానికి వచ్చాం. ఆర్యవైశ్యుల సంఘం 50 సంవత్సరాలు అయింది ఈ రోజుకి విశాఖపట్నంలో పెట్టి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే ఈ ఆర్యవైశ్య యువత సంఘం తాలూకా వధువు పరిసభ సామూహిక సేవలో దుఃప్రదంతో లాభాపేక్ష లేకుండా వధువుల పరిధి ఏర్పాటు చేస్తున్నాం. ఈ లాభాపేక్ష లేకుండా ఎందుకంటే అంటున్నాం, ఎవరి దగ్గర ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చూపులకు వెళ్ళామంటే ఎంతో డబ్బుతో కూర్చోవాల్సిన విషయం. అలా కాకుండా అమ్మాయిని అబ్బాయిని ఒకసారి తీర్చి ఈ కార్యక్రమాన్ని చేపెడదామన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ కార్యక్రమం విశాఖపట్నం మొట్టమొదటిసారిగా మేమే కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ రోజు 41 సంవత్సరాలు చేస్తున్నాం. విశాఖపట్నంలో డాబా గార్డెన్స్లో ఉన్న శ్రీ అదు సీతారామరాజు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తాం. 6వ తారీఖు 8వ నెల 23వ సంవత్సరం నాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నాం. దీనికి 1000 రూపాయలు మనం వసూలు చేస్తున్నాం. అది కూడా నామమూత్రంగా తీసుకుంటున్నాం తప్ప అంతకంటే ఇంకేం కాదు. ఈ కార్యక్రమానికి ఈ ప్రెస్ బార్ వచ్చినందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ పట్టణంలో శ్రీ జగన్నాథస్వామి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంతపేట శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో అర్చకులు శ్రీ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ బలభద్ర సుభద్ర శ్రీ జగన్నాథస్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక రథంపై నిలిపారు. ఈ ఉత్సవాన్ని దేవాదాయ శాఖ ఈవో సుధారాణి ప్రారంభించారు. మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగిన రథోత్సవంలో శ్రీ స్వామివారు భక్తుల దర్శనార్థం రథంపై పయనమయ్యారు. మహిళల తప్పెటిగుళ్ళు, కోలాటాలు, భజన బృందాలు పాల్గొన్నాయి. దారి పొడవునా బలభద్ర సుభద్ర జగన్నాథస్వామిని భక్తులు దర్శించుకున్నారు. సంతపేట ఆలయం నుండి శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయానికి రథం చేరుకుంది. జగన్నాథస్వామి వారి దేవస్థానంలో సుమారుగా 15 రోజులు బట్టి జ్యేష్ఠ పౌర్ణమి నుంచి కూడా స్వామివారికి జ్యేష్ఠ పౌర్ణమి స్నానం అభిషేకం జరిగిన తర్వాత 3 రోజులు త్రయాంబిక దీక్షగా మన చతుర్దశి అమావాస్య నుంచి ప్రారంభించి నిన్నటి వరకు సుభద్రా కళ్యాణం వరకు కూడా త్రయాంబిక దీక్షగా 3 రోజుల ప్రతిష్టా కార్యక్రమం జరిపించుకున్నాం. తర్వాత నిన్న వరకు సుభద్రా కళ్యాణం జరిగింది. ఈ రోజు రథారోహణ అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు 12:30 గంటలకు స్వామి కన్యకా పరమేశ్వరి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తారు. రాత్రి 10 గంటలకి స్వామాన మందిరానికి స్వయం చేస్తారు. ఆ రకంగానే 24వ తారీఖు శనివారం నాడు అమ్మవారు లక్ష్మీదేవి అక్కడికి వెళ్లి సాయంకాలం సుమారుగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత లక్ష్మీదేవి స్వామాన మందిరంకు వెళ్లి స్వామిని తిరిగి మన ఆలయానికి వేం చేయవలసిందిగా అభ్యర్థన చేస్తారు. దీని సెలవిరుపు ఉత్సవం అంటారు. ఆ రోజు రథాన్ని మళ్ళా తిరిగి దేవ విజయనగరం సంతపేటలో వేయించేస్తున్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయండి. నిన్న స్వామివారి శాంతి కళ్యాణం జరిగింది. ఈ రోజు పొద్దున్న రథం మీదకి స్వామివారిని అధిరోహించారు. రథయాత్ర ఇప్పుడు 10:30కి మంచి ముహూర్తంలో స్టార్ట్ అయ్యి కన్యకా పరమేశ్వరి జంక్షన్ వరకు వెళ్తుందండి. అక్కడ రాత్రి 10 గంటల వరకు ప్రజలు సందర్శనార్థం ఉంచుతారు. 10 గంటల తర్వాత తోమాల మందిరానికి స్వామివారి రథం వెళ్తుందండి. 9 రోజులు అక్కడే ఉండి 28వ తారీఖున మళ్ళీ తిరుగు రథయాత్ర మళ్ళీ వెనక్కి వస్తుందండి. తిరుగు రథయాత్ర 28వ తారీఖున పడిందండి. మధ్యలో హీరా పంచమి అని లక్ష్మీదేవి గారు ఇక్కడ నుంచి స్వామివారి దగ్గర శీలవిరుపు ఉత్సవం కూడా మధ్యలో జరుగుతుందండి. వైభవంగా ఈ ఉత్సవాలన్నీ ప్రజలందరూ 10వ తరగతిలోనే విద్యార్థులు సత్కారాలు పొందడం అభినందనీయమని నగర డిప్యూటీ మేయర్ కొలగట్ట శ్రావణి పేర్కొన్నారు. ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 ఇంటర్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన జిల్లాలోని ఆర్యవైశ్య విద్యార్థులకు
ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. ముందుగా వాసువి మాత చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోవద్దని సూచించారు. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి నలుగురికి ఉపాధి కల్పించేలా అందరికీ మంచి చేసేలా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండారు బంగారాజు, కుమ్మరిగంట శ్రీనివాసరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ రవ్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుర్తించి ముందడుగు వేస్తూ జిల్లా స్థాయిలోని పిల్లలందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తూ కూడా వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వడము అవోపకి ముందుగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లా ప్రతిభ పురస్కారాల 2023లో భాగంగా మనకి చుట్టూరా ఎన్నో క్యాస్ట్లు ఉంటాయి, ఎన్నో రిలీజియన్స్ ఉంటాయి. ఎన్ని క్యాస్ట్లున్నా సరే ఎక్కడైనా ఇలాగా ప్రతిభ పురస్కారాలు ఏ క్యాస్ట్ అయినా ఇస్తున్నట్టు తెలిసిందా? పిల్లలు గుర్తింపు, ఇటువంటి గుర్తింపు ఎక్కడైనా జరిగినట్టు నాకైతే వినిపించలే. కానీ ఆర్యవైశ్యులు అనగానే కేవలం కుటుంబం అంటే తన నలుగురే కాకుండా మొత్తం ఆర్యవైశ్యులందరూ కూడా నా కుటుంబమే. ఏ ఇంటి ఏ బిడ్డ ఈ రోజు ప్రతిభ చాటుకున్నా సరే మన ఇంటి బిడ్డగా ఆహ్వానించి ఆదరించి ఆ బిడ్డను ఇక్కడ దాకా తీసుకువచ్చి అందరి ముందు కూడా వాళ్ళకి సత్కారం, ఈ 10th క్లాస్ లోనే సత్కారం పొందుతున్నానంటే ఎంత అదృష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఏపీ ఫైబర్ ఆపరేటర్లు తమ మీద పడుతున్న భారాన్ని తగ్గించి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ విజయనగరం జిల్లా నాయకుడు నారాయణ కోరారు. కేల్పురం ఎన్పిఆర్ భవన్లో ఈరోజు ఏపీ కేబుల్ ఆపరేటర్లు జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, మహిళలకు, వ్యాపారస్తులకు 235 రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ సర్వీసును గతంలో అందజేశామని తెలియజేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక 235 రూపాయలు ఉన్న రేట్ను 350 రూపాయలకు చేసిందన్నారు. కొన్ని ఛానల్స్ను, కొన్ని న్యూస్ ఛానల్స్ను, లోకల్ ఛానల్స్ను తీసివేయడమే కాకుండా సంక్షేమ పథకంగా ఏర్పాటు చేసిన ఏపీ ఫైబర్ను వ్యాపార పథకంగా మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. 450 రూపాయలు, 600 రూపాయలు అంటూ కొత్త ప్యాక్ తీసుకువచ్చి సామాన్యుడికి ఏపీ ఫైబర్ అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బేసిక్ ప్యాకేజీలో పూర్తిగా జమినీ ప్యాకేజ్ కూడా తొలగించేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గారు విజయవాడలో పత్రికా మీడియా ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు, బేసిక్ ప్యాకేజీలో ఆల్ తెలివి ప్యాకేజీలు కూడా ఇస్తాం, బేసిక్ ప్యాకేజ్ రేటు అయితే పెంచమని చెప్పి ప్రకటన చేశారు. ప్రకటన చేసిన 1 మంత్లోనే 300 నుంచి 350 రూపాయలు చేశారు. అన్లిమిటెడ్ నెట్టు ఉన్నది లిమిటెడ్ చేశారు. బేసిక్ ప్యాకేజీలో టెలిఫోన్ సౌకర్యం ఉండేది అది కూడా ఆఫ్ చేసేసారు. ఇప్పుడు ఈటీవీ ప్యాకేజ్ కూడా తీసేయడం వల్ల ఏపీఎస్ఎఫ్ఎల్కి వినియోగదారులు ఏదైతే గత ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతో బడుగ బలహీన వర్గాలకి అతి తక్కువ రేటుకే ఇంటర్నెట్ టెలిఫోన్ టీవీ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, అప్పట్లో ఇది వ్యాపార సంస్థగా చూడకండి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంగా చూడమని చెప్పి కేబుల్ ఆపరేటర్లకి మీటింగుల్లో చెప్పారు. ఇప్పుడు వచ్చే వైఎస్ఆర్ గవర్నమెంటు అది వ్యాపార సంస్థగానే చూస్తూ కేబుల్ ఆపరేటర్లని మరింత విమర్శలు పెడుతుంది. అప్పటికీ పరిష్కారం కాకపోతే శిలో అసెంబ్లీ కార్యక్రమం, ముట్టడ కార్యక్రమానికి సిద్ధపడుతున్నా. ఎవరైతే మా కేబుల్ ఆపరేటర్ సమస్యల పరిష్కారం చేస్తారో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా కార్యకర్తలాగా పనిచేస్తూ ఆ ప్రభుత్వం గెలిపించుకోవడానికి మా కేబుల్ ఆపరేటర్లందరం సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ కుసుమ సుబ్బారావు తెలియజేశారు. బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా దినోత్సవం సందర్భంగా నగరంలోని కృషి భవన్లు యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 22వ తేదీన కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపక దినోత్సవం కూడా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనతోనే యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేదు. దాన్ని ప్రపంచం గుర్తించి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దాన్ని చిత్రీకరించారు. అయితే ఈ యోగా నాడు నేను అనేక ఫోటోలు అన్ని విషయాలు తెలుసుకున్నానండి. అమెరికా రాష్ట్రంలో యోగా డే నాడు రోడ్డు మీద కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి వాళ్ళు యోగా చేసుకుంటున్నారు. కాబట్టి రేపు యోగా డే విజయనగరంలో మన సంతోషమాత ప్రాంగణం ఎలైట్ సొసైటీలో శీలవాద్యం 5 గంటలకి గురూజీ బిచ్చమయ్య గురూజీ ఆధ్వర్యంలో యోగా జరుగుతుంది. ప్రజలందరూ తప్పకుండా విచ్చేసి రావాల్సింది కోరుతున్నాం. లేని ఎలా ఎవరింట్లో వాళ్ళైనా సరే ఖచ్చితంగా యోగాని మన ఆరోగ్యానికి ఉపయోగపడేట్టుగా అది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండవది 22 మేము కృషి మంచి వ్యవస్థాపకం. మేము 30 సంవత్సరాలు పెట్టి మేము ఏ స్థాయి నుంచి వచ్చామో ఏ స్థాయి వరకు ఉన్నామో ఏ విధంగా ఉన్నామో కేవలం మా దృష్టి మా ఆలోచన మా భావం అంతా ఒకటే. నరేంద్ర మోడీ గారిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ విశాఖ అరకు జాతీయ రహదారి భూసేకరణకు సంబంధించి కొత్త వలస ఎల్కోట ఎస్కోట వేపాడి మండలాల్లోని కొన్ని రెవెన్యూ గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి అప్పలనాయుడు జిల్లా కన్వీనర్ డేగ అప్పలరాజు అన్నారు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ రాంబాబు మాణిక్యం భక్త అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో కొత్త వలస మండలం చింతలపాలెం రెవెన్యూ నుండి ఎస్కోట మండలం తెన్నుపాటు వరకు కూడా బైపాస్ రోడ్డు వేయాలనిసి NH 516B అనిసి ఈరోజు విశాఖ అరకు జాతీయ రహదారి పేరుతో ఈరోజు పచ్చని పంట పొలాల మంచి ఈరోజు బైపాస్ రోడ్డు వేయాలనుకుంటున్నారు. ఎస్కోట మండలంలో కానీ కొత్త వలస మండలంలో కానీ ఇతర ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డుకి పక్కనటువంటి గ్రామాల ఇల్లులు పచ్చని పంట పొలాలు పోతున్నాయి. దీని తీవ్రంగా రైతులందరూ కూడా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఇంకుంటా పంట పొలాల్లోకి వచ్చి ఈరోజు రాళ్ళు పాతడం సర్వేలు చేయడం చేస్తే మాత్రం సహించేది లేదనేసి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించి ఏదైతే పాత రోడ్డు ఉందో ఆ రోడ్డునే విస్తరించాలని కూడా. విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం జైతి గ్రామంలో అంగన్వాడీలు భగీరథి కార్యక్రమంలో భాగంగా చిన్నారుల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద చిన్నారుల తల్లులతో ప్రత్యేక సమావేశాన్ని అంగన్వాడీలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంగన్వాడీ సూపర్వైజర్ హైమావతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య అందించడం జరుగుతుందని అలాగే అంగన్వాడీ కేంద్రం సేవలను చిన్నారుల తల్లులకు స్వయంగా చూపి అవగాహన పరచడం జరిగిందని పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ విద్యను అత్యంత సమర్థవంతంగా అందివ్వడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ప్రైవేటు పాఠశాలలో కాకుండా చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రాధా సుజాత సోరమ్మ మంగకుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ పిల్లలు నమోదు చేయడం కోసం వాళ్ళకి ఆటపాటల విద్య అందించడం కోసం తల్లులందరినీ పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టి ప్రీ స్కూల్పై అవగాహన కల్పించి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయకుండా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి, అదేవిధంగా అంగన్వాడీకి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఉన్న 4 అంగన్వాడీ సెంటర్ తరఫున తల్లులందరినీ పిలిపించి ప్రీ స్కూల్. మా ఆడబిడ్డ జోలికి వస్తే సహించేది లేదు, మేమందరం అండగా ఉన్నామని ఆడబిడ్డపై అవహేళన వివక్ష చూపిన రెడ్డి శంకర్రావు రవికుమార్ను తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాలు తీర్మానం చేయగా పలు రాజకీయ పార్టీలు దానికి మద్దతు తెలియజేశాయి. వివరాల్లోకి వెళ్తే అయ్యప్ప నగర్లో నిర్వహిస్తున్న ఆర్వో ప్లాంట్ నిర్వహిస్తున్న దళిత మహిళపై వివక్ష చూపుతున్న సిపిఎం పార్టీ విధానాన్ని వారు ఖండిస్తున్నారు. ఎందుకంటే దళితుల మనోభావాల మీద దెబ్బలు తీస్తే దళితులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఎన్నో సంఘటనలు మీరు ఎదురు చూసారు, చవి చూసుంటారు. ఈ ఉత్తరాంధ్రలో మరి యొక్క ఉద్యమానికి నాంది పలుకుతున్నాం. ఆ ఉద్యమానికి నాంది పలకక ముందే అన్ని రాజకీయ పార్టీలకు మా యొక్క
చంపటి పూలాగా చంపదెబ్బలాగా చెప్తున్నాము. మా దళితుల జోలి జోలికి ఎవరు రావద్దు. దళితుల జోలికి వస్తే ఉత్తరాంధ్రలో ఉన్న దళితుల సంఘాలన్నీ ఏకమయ్యి ఈ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాయి. ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, దీన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మరి ఈ ఉద్యమం యొక్క ఫలాలు ఎంతవరకు చేరుతున్నాయో, ఏనా రాజకీయ పార్టీలు దెబ్బ తగులుతుందో మీరే జాగ్రత్తగా ఉండండి. దయచేసి దీనిలో ఏ రాజకీయ పార్టీలు మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు. మేము డైరెక్ట్ గా చెప్తున్నాం సిపిఐ సిపిఎం నాయకులకి, ముఖ్యంగా చెప్తున్నాం మీ పార్టీలో ఉన్న దగాకోరు నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పించండి, అది మాత్రమే మా అల్టిమేటం. ముందుగా చెప్తున్నాం ఎవరైతే మీ పార్టీలో దగాకోరు నాయకులు ఉన్నారో వాళ్ళని తప్పించండి, అప్పుడే మేము మీ రాజకీయ పార్టీలకి మీ సిపిఐ సిపిఎం పార్టీలకి మేము ఒత్తాస పలుకుతాం. తప్ప ఇటువంటి నాయకులు ఉన్నంత వరకు భౌతిక దాడులు చేయడానికనే మేము సిద్ధంగా ఉన్నాం. ఆ భౌతిక దాడుల్ని మీరు తట్టుకునేలాగుంటే నగరం నడిబొడ్లో మీరు తిరగడానికి సిద్ధంగా ఉండండి. లేదు అనుకుంటే ఈ నగరాన్ని విడిచి మీరు వెళ్ళడానికైనా సరే సిద్ధపడాలని చెప్పేసి దళిత సంఘాల ఐక్య వేదిక తరఫున మేము మీకు వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు జైభీములు తెలియజేసుకున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల్లో విజయనగరం జిల్లాలో కూడా మరొకటి వెలుగు చూసింది. సిపిఎం నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది స్థానికంగా విఆర్ఓ ప్లాంట్ నడుపుతున్నటువంటి స్వాతి గారి పైన అనవసరంగా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఎంఆర్పిఎస్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, మీరు నిజంగానే విఆర్ఓ ప్లాంట్లు అనేవి పర్మిషన్ లేకుండా నడుపుతుందని మీరు అనుకున్నప్పుడు విజయనగరం జిల్లాలో అటువంటి ప్లాంట్లు అనేవి కనీసం 50 పైబడి ఉన్నాయి. మరి అటువంటి వాటిపైన మీ చర్యలు ఏవి? మీ చర్యలు నిజంగానే నిజాయితీగా ఉంటే, మీ చర్యలు నిజంగానే నిస్వార్థంగా ఉంటే మరి వాటిపైన కూడా మీరు పర్మిషన్ లేనటువంటి వాటిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి కదా. కానీ ఒక్క స్వాతి గారు నడుపుతున్నటువంటి విఆర్ఓ ప్లాంట్ పైనే మీరు చర్యలు తీసుకోవడం పైనే మా యొక్క అసహనం అనేది, మీ యొక్క అసహనం అనేది వెలువడుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ చెప్తున్నా, మరోసారి కానీ ఇటువంటి చర్యలకు కానీ మీరు పాల్పడితే మీరు ఏ పార్టీలో ఉన్నా, సిపిఎం అయినా సరే మీరే పార్టీలో ఉన్నా సరే, మా ఎంఆర్పిఎస్ తరఫున జిల్లా కమిటీ తరఫున మేము మీ మీదకి యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకంగా రీసర్వే చేపట్టాలి అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. బాసిన వీధిలో కాలువ పనులకు శ్రీకారం, అనునిత్యం నగరాభివృద్ధి జయంగా కృషి చేస్తున్నామన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఖరీఫ్ సమయానికి విత్తనాలు ఎరువులు సిద్ధం, వ్యవసాయ శాఖ జడి రామారావు వెల్లడి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.